हेलो एवरीवन वीडियो मैं वन प्लस नॉर्ड मोबाइल अनबॉक्सिंग मोबाइल कंप्लीट रिव्यू अच्छे वीडियो एक्सप्लेन वन प्लस नॉर्ड मोबाइल तो इंदो वन प्लस बुलेट्स जी अनबॉक्सिंग अंड दीन कंप्लीट रिव्यू इस्तान नैन मोबाइल वे फ्रेंड यशवंत अने टू डेस्ट यूजना सो अत एक्सपीरियंस वीडियो शेयर नैन मेन वन प्लस डिवाइस मन की गुर्तच्चे ऑक्सीजन ओएस सो इतने मन की चाल क्लीन यूआई अंड ब्लोटवेड चाल तक असल उड़दे चाली ऑक्सीजन ओएस के चाल मंदिर प्रिफर चुस्टर वन प्लस डिवाइस अंड फर्स्ट टाइम वन प्लस डिवाइस मन की फ्लैगशिप प्रोसेसर तो कोक मिड रेंज प्रोसेसर वस्तु वन प्लस कंपनी मोटमोदारी मिड रेंज मार्केट अड़पेटे मोबाइल तो मेरी प्रीवियस वीडियो वीडियो कंपेर चूस ना कलर बैलेंस अंड अलागे स्किन टोन्स चाला चेंजेस कनिपिंचोच्चु वीडियो ना रियलमी एक्सल रिकॉर्ड चेयट्लेदु सैमसंग गैलेक्सी एम 31 एस रिकॉर्ड चेस्तुन्नानु अंड अदि कूडा फ्रंट फेसिंग कैमरा अयिते यूज चेस्तुन्नानु नेनु रेर कैमरा अयिते कादु सो क्लारिटी कोंचेम डिफरेंट अयिते उंटुंदि अंड एला उंदो किंद कामेंट सेक्शन अयिते मेंशन चेयंडि मर्चिपोकोकुंडा इक वीडियो अयिते स्टार्ट चेद्दामु ना पेरु गड्डम यशवंत मीरु चूस्तुन्नारु गड्डम टेक् कॉर्नर तेलुगु ప్రెజెంట్ మన దగ్గర టూ బాక్సెస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి వన్ ప్లస్ నాట్ మొబైల్ అండ్ ఇంకొకటి వచ్చేసి వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్లెస్ సి. ప్రజెంట్ ఇప్పుడు మనం ఈ బుల్లెట్స్ అయితే పక్కన పెట్టేద్దాము, మొబైల్ అయితే ఓపెన్ చేద్దాం ఫస్ట్. అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు బాక్స్ యొక్క కంప్లీట్ డిజైన్ అయితే చేంజ్ చేసేసారు వీళ్ళు. నాట్ అని అయితే పైన మెన్షన్ చేశారు, వన్ ప్లస్ కానీ బాటంలో అయితే ఉంది. అండ్ సైడ్ చూసుకుంటే వన్ ప్లస్ అని అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, ఇక్కడ మీరు చూడొచ్చు. స్పెసిఫికేషన్స్ అన్నీ మీకు తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి 12 GB ర్యామ్, 256 GB మోడల్, సో హైయర్ ఎండ్ మోడల్. అండ్ ఇక్కడ సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేశారు. బాడీ సార్ వచ్చేసి 0.78 W/kg అయితే ఉంది, హెడ్ సార్ వచ్చేసి 1.08 W/kg అని అయితే మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాము. ఈ వన్ ప్లస్ నాట్ మొబైల్ వచ్చేసి మనకి 6.44 inch 90 Hz ఫ్లూయిడ్ అమ్లెడ్ డిస్ప్లే అయితే వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తుందో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765 5G ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఆక్టోకోర్ ప్రాసెసర్, 5G ఎనేబుల్డ్ అయితే వస్తుంది మొబైల్ మనకి. అండ్ జీబీ విషయానికి వస్తే మనకి అడ్రినో 620 GB అయితే ఉంది అండ్ 2.4 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి. మెయిన్ వచ్చేసి 48 MP సెన్సర్ అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 MP మ్యాక్రో షాట్స్ అయితే ఉంది అండ్ 2 MP డెప్త్ సెన్సర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ కెమెరా వచ్చేసి మనం మాక్సిమం 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయగలము వీడియోస్. ఫ్రంట్ కెమెరాస్ విషయానికి వస్తే ఇందులో మనకి 32 MP మెయిన్ కెమెరా అయితే లభిస్తుంది అండ్ 8 MP వైడ్ యాంగిల్ లెన్స్ అయితే లభిస్తుంది. ఈ వైడ్ యాంగిల్ యూస్ చేస్తూ మనం మాక్సిమం 105 degrees వరకు ఫీల్డ్ వ్యూ అయితే ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఫ్రంట్ కెమెరా యూస్ చేస్తూ మనం మాక్సిమం 4K 60 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేయగలము. అండ్ ప్రెసెంట్ అయితే 5G సపోర్ట్ లేదు మొబైల్లో, ఒక ఓటీ అప్డేట్ ద్వారా 5G ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. అండ్ అది కూడా ఒక సిమ్కి మాత్రమే సపోర్ట్ అవుతుంది 5G, 2 సిమ్స్కి అయితే 5G ఎనేబుల్ చేయలేము మనం ఒకేసారి. బ్యాటరీ విషయానికి వస్తే మనకి 4115 mAh బ్యాటరీ అయితే లభిస్తుంది అండ్ 30 W వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ వచ్చేసి మనకి 110 పైన అయితే రన్ అవుతుంది అండ్ ఆక్సిజన్ వైస్ వర్షన్ 10 అయితే ఉంది ప్రెసెంట్. అండ్ అలాగే ఇందులో మనకి మెమరీ కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. ఇక బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం మనం. సో ఆల్రెడీ ఓపెన్ చేసిండేదే ఇది కాబట్టి నేను మరీ ప్యాక్ చేసి అయితే ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ డిస్ప్లే నాడ్ అని అయితే కనిపిస్తుంది మొబైల్. ఇది తీసేసి పక్కన పెడతాము. ఇది వచ్చేసి గ్రే యాష్ కలర్. అండ్ నెక్స్ట్ ఇంకా కాంపోనెంట్స్ ఏమున్నాయో చూద్దాము. మనకి తెలిసిన విషయమే వన్ ప్లస్ వాళ్ళు చాలా పేపర్ వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో సేమ్ ఇందులో కూడా మనకి చాలా పేపర్ వర్క్ అయితే ఉంది. అండ్ ఒక ట్రాన్స్పరెంట్ కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు సమ్ థండర్ బోల్ట్ డిజైన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది, సిమ్మెచర్ టూల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఇంకా మోర్ పేపర్ వర్క్ అయితే ఉంది. అండ్ నాట్ స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు, అలాగే రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి నాడ్ అనేసి ఒక వెల్కమ్ లెటర్ అయితే కనిపిస్తుంది. మీరు కావాలంటే పాస్ చేసి ఇక్కడ వెల్కమ్ లెటర్లు ఏముందో చదవండి, పెద్ద ఇంట్రెస్టింగ్ అయితే ఏముండదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి నార్మల్ రెడ్ యాక్సెంట్లోనే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పవర్ అడాప్టర్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి 30 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు రేటింగ్ వచ్చేసి 6V 5A అని అయితే ఇచ్చారు. సో 6 5 30 W ఇది. అండ్ ఇక ఇవన్నీ పక్కన పెట్టేసి మనం మెయిన్గా ఫోన్ విషయానికి అయితే వద్దాము. అండ్ ఈ ప్లాస్టిక్ ర్యాపర్ అయితే ఓపెన్ చేద్దాం ఇప్పుడు మనం. ఓహ్, ఇక్కడ మీరు చూడొచ్చు కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి గ్రే యాష్ కలర్. అండ్ అలాగే ఇనిషియల్ ఇంప్రెషన్ ఫోన్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది, హెవీ అయితే అనిపించట్లేదు. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే వస్తుంది, చూడడానికి మెటల్ లాగా అయితే ఉంటుంది, కాకపోతే అదంతా ప్లాస్టిక్ ఫ్రేమ్. అండ్ ఇక ఈ మొబైల్ని అయితే మనం పవర్ ఆన్ చేద్దాము. ఆల్రెడీ యూస్ చేస్తున్నదే మొబైల్ 2 డేస్ అండ్ అది ఆన్ అయ్యే లోపల మనం ఇప్పుడు ఒకసారి కేస్ అయితే వేసి చూద్దాము లుక్ ఎలా ఉంటుందో. సో కేస్ వేస్తే మనకి లుక్ ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు
అండ్ ఇంట్రెస్టింగ్లీ కేస్ అయితే మనకి డిజైన్ చాలా బాగుంది. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కన్నా ఇక్కడ మీరు గమనించవచ్చు కొంచెం హైట్ అయితే ఉంది ఫ్రంట్ సైడ్. సో స్క్రీన్కి ఎటువంటి డ్యామేజ్ కాకోకుండా కింద పడినా సరే చాలా మంచి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది ఇది. ముందుగా మన మొబైల్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే హ్యాండ్లో చాలా పర్ఫెక్ట్గా అయితే ఫిట్ అవుతుంది. మెయిన్లీ ఈ మొబైల్ మనకి ఎటువంటి వెయిట్ అయితే అనిపించట్లేదు. వెయిట్ బ్యాలెన్స్ అయితే చాలా బాగా చేశారు ఇక్కడ మీరు గమనించవచ్చు. హ్యాండ్లో చాలా కంఫర్టబుల్గా అయితే ఫిట్ అవుతుంది. అండ్ సైడ్స్ వచ్చేసి ఇది మెటాలిక్ ఫినిష్లో అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇవి మెటల్ కాదు, మనకు తెలిసిన విషయమే. ప్లాస్టిక్ ఇది. బెండ్ టెస్ట్ అయితే ఫెయిల్ అయింది, బట్ మనం అంత ప్రెజర్ ప్రాక్టికల్గా అయితే ఎప్పుడు అప్లై చేయము. సో ఆ ప్లాస్టిక్ ఫ్రేమ్ వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఎక్కువ ఉండదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కారిన్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ నార్మల్గా గ్లాస్ని ఫ్రాస్టీ ఫినిష్ అయితే చేశారు. అండ్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే మనకి టాప్ సైడ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది అండ్ అలర్ట్ స్లైడర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నార్మల్గా అన్ని వన్ ప్లస్ డివైజెస్లో మనకు కనిపించేది అలర్ట్ స్లైడర్. బాటమ్ సైడ్ చూసుకుంటే మనకి స్పీకర్ గ్రిల్ ఉంది, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్రోఫోన్ అండ్ సిమ్ స్లాట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇది వచ్చేసి స్టీరియో స్పీకర్స్ అయితే కాదు, సింగిల్ ఫైర్ స్పీకర్స్ ఇది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అయితే కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి డ్యూయల్ పంచ్ హోల్ కెమెరా కట్అవుట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ, ఇక్కడ మీరు గమనించవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి క్వాడ్రాట్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది అండ్ ఫ్లాష్ ఉంది పక్కనే. అండ్ మిడిల్లో వన్ ప్లస్ లోగో ఉంది అండ్ బాటమ్ సైడ్ వన్ ప్లస్ అని అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ డిస్ప్లే గురించి మాట్లాడితే ఇది మనకి చాలా అంటే చాలా బాగా ఉంది. సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఇది. ఇక్కడ మీరు గమనించవచ్చు వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగా ఉన్నాయి, పిక్చర్ కూడా చాలా క్లారిటీ అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే యొక్క మెయిన్ హైలైట్ ఫీచర్ వచ్చేసి ఇది మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు సెట్టింగ్స్లో మనం చేంజ్ చేసుకోవచ్చు 90 Hz 60 Hz. సో స్క్రోలింగ్ కూడా మనకి చాలా స్మూత్ అయితే ఉంటుంది. ఇది కెమెరాలో అయితే పిక్ చేయలేదు, నార్మల్గా మనం యూస్ చేసేటప్పుడు డిఫరెన్స్ అయితే మనం గమనించవచ్చు ఈజీగా. ఇది మనకి అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి ఫింగర్ ప్రింట్ కూడా ఇన్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా చాలా స్పీడ్ ఉంది, చాలా అక్యురేట్గా అయితే ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ టైం చాలా ఫాస్ట్గా అయితే రెస్పాండ్ అవుతుంది. అలాగే మనకు తెలిసిన విషయమే ఈ OnePlus Nord మొబైల్తోనే ఈ OnePlus కంపెనీ వచ్చేసి గూగుల్తో అయితే టైఅప్ అయింది. సో లాట్ ఆఫ్ గూగుల్ యాప్స్ అయితే మనకి ప్రీ ఇన్స్టాల్డ్ అయితే వస్తున్నాయి. ఇంతకుమించి మనకి పెద్ద బ్లోట్వేర్ అయితే లేదు, ఆల్రెడీ యూస్ చేస్తున్నాం కాబట్టి మీకు చాలా యాప్స్ అయితే కనిపిస్తూ ఉండొచ్చు అంతే. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళేసి స్టోరేజ్ అయితే చూద్దాము. ఇది మనకి 256 GB స్టోరేజ్ కాబట్టి అరౌండ్ 225 GB మనకి ఫ్రీగా అయితే లభిస్తుంది. కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసాయి కాబట్టి ఇక్కడ మీకు ఎక్కువ తక్కువ అయితే కనిపిస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే ఈ 2 డేస్ ఎక్స్పీరియన్స్లో బ్యాటరీ ఆప్టిమైజేషన్ అయితే చాలా బాగుంది. నైట్ టైము స్లైట్ డ్రైన్ అయితే ఉండింది ఫస్ట్ డే, బట్ అప్డేట్ అయితే వచ్చింది 1 డేలో. సో అది అప్డేట్ చేసిన తర్వాత ఈ ఇష్యూ అయితే లేదు. నెక్స్ట్ అబౌట్ ఫోన్లోకి అయితే వెళ్దాము. ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది మనకి 110 పైన అయితే రన్ అవుతుంది. ఆక్సిజన్ ఓఎస్ వర్షన్ 10 పైన అయితే రన్ అవుతుంది. త్వరలో మనకి 111 అప్డేట్ కూడా వస్తుంది అండ్ అప్పుడు మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ కూడా ఇందులో యాడ్ అవుతుంది. అండ్ ఆక్సిజన్ ఓఎస్ 11 కూడా వస్తుంది దాంతోపాటే. అండ్ ఈ 48 MP కెమెరాలో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ నాకు నచ్చిన ఫీచర్ ఏమిటంటే ఇందులో మనకి కస్టమైజేషన్, చాలా కస్టమైజేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇందులో. మీరు ఇక్కడ గమనించవచ్చు కలర్స్ చేసుకోవచ్చు, ఐకాన్స్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో చాలా కస్టమైజేషన్ ఆప్షన్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది నాకు చాలా బాగా నచ్చింది ఆప్షన్. అలాగే టెక్స్ట్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే, 2 టెక్స్ట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఒకసారి కెమెరా అయితే ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉందో. సో నార్మల్ అన్ని వన్ ప్లస్ డివైసెస్లో లాగానే ఇక్కడ కూడా మనకి కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది, బట్ ఆక్సిజన్ ఓఎస్ 11 వర్షన్లో అయితే చేంజ్ చేశారు. నాకు వీలైతే తర్వాత మీకు ఇంకో వీడియో అయితే చేస్తాను దీనికి అప్డేట్ వచ్చిన తర్వాత. అండ్ నార్మల్గా మనం 10x వరకు డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు. అండ్ గూగుల్ లెన్స్ అయితే మనకి ఈ కెమెరాలోనే బిల్ట్ ఇన్ కనిపిస్తుంది. సో మనం గూగుల్ లెన్స్ కూడా డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు గమనించవచ్చు. అండ్ వైడ్ యాంగిల్ సపోర్ట్ ఉంది. కింద ఆప్షన్స్ చూసినట్లయితే మనకి వీడియో ఉంది, స్లో మోషన్ ఉంది, పానరామా, టైమ్ ల్యాప్స్, ఇలా అన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ ఉన్నాయి, నైట్ స్కేప్ అయితే ఉంది. పోర్ట్రేట్ షాట్లో మనం 2 డిఫరెంట్ యాంగిల్స్లో అయితే తీయచ్చు, నార్మల్ అండ్ అలాగే 2x జూమ్ అయితే చేసుకోవచ్చు పోర్ట్రేట్ షాట్లోనే. నైట్ స్కేప్ ఉంది, ప్రో ఫీచర్ కూడా ఉంది. సో ఇది ఒక మంచి విషయము. సో వీడియో రికార్డింగ్ కెపాసిటీ గురించి ఇందాకే చెప్పాను కదండి, రేర్ కెమెరా యూస్ చేస్తూ మనం మ్యాక్సిమం 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయగలము. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేస్తూ మనం మ్యాక్సిమం 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయగలము. ఇక్కడ మీరు గమనించవచ్చు అది. అండ్ సినిమాటిక్ షార్ట్స్ కూడా ఇందులో తీసుకోవచ్చు మనము 4K 30 FPSలో రేర్ కెమెరా యూస్ చేస్తూ. అండ్ ఇక్కడ గమనించవచ్చు షటర్ స్పీడ్ కూడా చాలా స్పీడ్ అయితే ఉంది, చాలా క్విక్గా అయితే స్నాప్స్ తీసుకుంటుంది.
అండ్ వైడ్ యాంగిల్ కూడా మనకి చాలా వైడ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీరు గమనించవచ్చు. అండ్ అలాగే పోర్ట్రేట్ షాట్స్ లో కూడా ఇది మనకి రియల్ టైమ్ లో మనం బ్యాక్గ్రౌండ్ బ్లర్రింగ్ ఎఫెక్ట్ అయితే చూడొచ్చు ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇప్పుడు మనం కొన్ని వీడియో అండ్ కెమెరా శాంపుల్స్ అయితే చూద్దాము. ముందుగా కెమెరా శాంపుల్ అవుట్డోర్ కండిషన్స్ లో అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు వైడ్ యాంగిల్ షాట్స్ నార్మల్ షాట్స్. సో ఇది క్లౌడీ డే కాబట్టి క్లౌడ్స్ అయితే మనకి అలా అయితే కనిపిస్తున్నాయి. అండ్ స్కిన్ టోన్స్ కూడా హ్యూమన్ సబ్జెక్ట్స్ లో చాలా బాగా అయితే ప్రొడ్యూస్ చేసింది ఇది. అండ్ ఇక్కడ ప్లాంట్స్ విషయానికి వస్తే కలర్ బ్యాలెన్స్ అయితే చాలా బాగా ఉంది, డైనమిక్ రేంజ్ చాలా బాగా నచ్చింది నాకు ఇందులో. ఇక్కడ పోర్ట్రేట్ షాట్స్ అయితే మీరు గమనించవచ్చు చాలా బాగా అయితే తీసింది పోర్ట్రేట్ షాట్స్. ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగా ఉంది, వైడ్ యాంగిల్లో కూడా మనకి డైనమిక్ రేంజ్ చాలా బాగా ఉంది. మ్యాక్రో షాట్స్ కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు చాలా అంటే చాలా బాగా వచ్చాయి మ్యాక్రో షాట్స్. అండ్ ఇప్పుడు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా శాంపుల్స్ అయితే చూద్దాము కొన్ని. ఇది వచ్చేసి నార్మల్ షాట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో, ఇది వచ్చేసి వైడ్ యాంగిల్ షాట్. సో ఫ్రంట్ ఫేసింగ్ మనకి ఆ వైడ్ యాంగిల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు డైనమిక్ రేంజ్ చాలా బాగా ఉంది. సో ఫ్రంట్ కెమెరా యూస్ చేస్తూ మనం చాలా మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, అంటే ఫీల్డ్ వ్యూ కూడా చాలా బాగా ఉంది, పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఇందులో మనకి. ఎడ్జ్ డిటెక్షన్ స్లైట్లీ బెటర్ అయితే అవ్వచ్చు ఇంకా. ఇది వచ్చేసి 4K 30fps వీడియో శాంపుల్ విత్ స్టెబిలైజేషన్ ఆన్. సో నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడండి, వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఇది వచ్చేసి 1080p 60fps శాంపుల్. సో నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ అయితే చూడండి, స్టెబిలైజేషన్ అయితే ఆన్ లేదు, ఓన్లీ 1080p 30fps అండ్ 4K 30fpsకి మాత్రమే స్టెబిలైజేషన్ అయితే ఆన్లో ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వీడియో శాంపుల్ నార్మల్గా, అండ్ వైడ్ యాంగిల్ కూడా ఉంది, అది మా తర్వాత అయితే చూపిస్తాను వీడియో. ఇది వచ్చేసి వైడ్ యాంగిల్ అయితే రికార్డ్ చేస్తున్నాను ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో. సో ఇలా అయితే ఉంటుంది, నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా చూడండి. ఇప్పుడు మనం సౌండ్ అండ్ వీడియో క్వాలిటీ అయితే చూద్దాము ఈ OnePlus Nord మొబైల్ది. లెట్స్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాము. అండ్ ఇక్కడ బాక్స్ పైన మీరు చూడొచ్చు OnePlus అని అయితే రాసి ఉంది. అండ్ సైడ్స్ వచ్చేసి బుల్లెట్స్ వైర్లెస్ జీ అని అయితే మెన్షన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ కొంచెం ఇన్ఫర్మేషన్తో ప్రొవైడ్ చేశారు స్పెసిఫికేషన్స్ది, మ్యాగ్నెటిక్ కంట్రోల్ అనేసి, లో లేటెన్సీ మోడ్, లాంగ్ బ్యాటరీ లైఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఇయర్ ఫోన్స్ వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్తో కూడా వస్తాయి. అండ్ ఇప్పుడు మనం ఇయర్ ఫోన్స్ ఒక స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఇందులో మెయిన్ హైలైట్ ఫీచర్ వచ్చేసి 10 మినిట్స్ చార్జ్ ఈక్వల్ టు 10 అవర్స్ ప్లేబ్యాక్ అయితే ఉంటుంది. అండ్ బ్లూటూత్ వెర్షన్ 5 అయితే యూస్ చేస్తున్నారు ఇందులో. ర్యాప్ చార్జ్ టెక్నాలజీ అయితే ఉంది. అండ్ క్విక్ స్విచ్ అయితే ఉంటుంది ఆప్షన్ ఇందులో మనకి. అండ్ మ్యాగ్నెటిక్ కంట్రోల్ అయితే ఉంటుంది, జస్ట్ అటాచ్ చేస్తేనే పాస్ అయిపోతుంది సాంగ్ అండ్ రిమూవ్ చేస్తేనే ప్లే అవుతుంది. అండ్ ఫుల్ ఛార్జ్ చేస్తే మనకి దాదాపు 20 అవర్స్ వరకు ప్లేబ్యాక్ అయితే వస్తుంది. అండ్ ఇంకా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం మనం. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ముందుగా ఇయర్ ఫోన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా అయితే ఉంటాయి ఇయర్ ఫోన్స్. అండ్ వీటిని అయితే తీద్దాం ఇప్పుడు మనం పక్కనకి. ఇది వచ్చేసి నెక్ బ్యాండ్ టైప్ అన్నమాట, సో చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారేమో చూద్దాము. అండ్ ఇక్కడ కొంచెం పేపర్ వర్క్ ఉన్నట్లయితే కనిపిస్తుంది, ఇక్కడ మీరు గమనించవచ్చు కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంది. అండ్ అలాగే రెడ్ కేబుల్ క్లబ్ అనేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఛార్జింగ్ కోసం. అండ్ అలాగే ఎక్స్ట్రా ఇయర్ ట్యూబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, మీడియం వచ్చేసి బడ్స్కే ఉంటాయి, లార్జ్ అండ్ స్మాల్ సపరేట్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక ఇవన్నీ పక్కన పెట్టేద్దాము, ఇయర్ బడ్స్ విషయానికి అయితే వద్దాము. ఇక్కడ మీరు గమనించవచ్చు OnePlus అని అయితే మెన్షన్ చేశారు. అండ్ పవర్ బటన్ అయితే ఇక్కడ ఉంది, దీన్ని మనం ఈజీ స్విచ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ గమనించినట్లయితే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్లే పాస్ చేయడానికి బటన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అయితే బర్డ్స్ అయితే అటాచ్ చేయొచ్చు, ఇక్కడ మ్యాగ్నెట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు బర్డ్స్ని రిమూవ్ చేయగానే పవర్ అయితే ఆన్ అవుతుంది. సో ఈజీగా అయితే మనం కంట్రోల్ చేయొచ్చు దీన్ని. సో అటాచ్ చేసేగానే మనకి పవర్ అయితే ఆన్ ఆఫ్ అయిపోతుంది, ఇక్కడ మీరు గమనించవచ్చు. అండ్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇక్కడ ప్రొటెక్షన్ అయితే ఏం లేదు ఛార్జింగ్ పోర్ట్కి, ఇలా ఓపెన్లోనే అయితే వదిలేశారు. ఈ బడ్స్ యొక్క క్వాలిటీ గురించి చెప్పాలంటే చాలా బాగా ఉంది క్వాలిటీ. అండ్ అలాగే మ్యూజిక్ గురించి చెప్పాలంటే బ్యాస్ వచ్చేసి చాలా బాగా అయితే ఉంది ఇందులో మనకి. అండ్ బీట్స్ కూడా చాలా బాగా వినిపిస్తున్నాయి, హై అండ్ లోస్ డిఫరెన్స్ అయితే ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ మెయిన్లీ ప్లేబ్యాక్ టైం అయితే చాలా బాగా ఉంది ఇందులో మనకి, 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే చాలు సేమ్ OnePlus Nord యొక్క ఛార్జర్ని యూస్ చేసి 10 అవర్స్ వరకు ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది. సో ఇది నాకు చాలా బాగా అయితే నచ్చింది. సో అదండి ఈ OnePlus Nord మొబైల్ అండ్ అలాగే ఈ బుల్లెట్స్ వైర్లెస్ జీ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ వీడియో.
ఈ వన్ ప్లస్ నాట్ లో నాకు నచ్చనిది ఒకటే ఒకటి ఉందండి, అదేమిటంటే మీరు కనుక ప్రైసింగ్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 25,000 అయితే ఉంది. 6GB ర్యామ్ అండ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్. ఈ 6GB ర్యామ్ 64GB మోడల్ని వీళ్ళు మార్కెట్లోకి అయితే 1 మంత్ లేట్గా అయితే తీసుకొచ్చారు. అండ్ అది కాకుండా ఒకే ఒక సేల్ అయితే పెట్టారు. అండ్ తర్వాత దీని గురించి అసలు పట్టించుకోవట్లేదు వీళ్ళు. ఈ బేస్ వేరియంట్ని అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టేసి ఇండైరెక్ట్గా మనకి హయ్యర్ వేరియంట్కి అయితే తీసుకోండి అని అయితే చెప్తున్నారు. సో ఇది నాకు నచ్చలేదు ఈ వన్ ప్లస్ డివైస్లో. అండ్ అలాగే ఇందులో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే సబ్స్క్రిప్షన్ బటన్ పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.